హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడీస్ ఆర్జే వై. ఇవాళ నేను సమోసాలోకి, వెజ్ రోల్లోకి, ఇంకా స్ప్రింగ్ రోల్స్, ఇంకా లేదంటే పరాటా, ఇలా ఒక 4-5 స్నాక్స్కి కానీ లేదంటే మన టిఫిన్కి కానీ మనకి ఉపయోగపడే వెజ్ స్టఫింగ్ని ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దీన్ని మనం 2 వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, అంతకు మించి అయితే బాగోదు. అయితే ఇప్పుడు దీన్ని ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక కళాయి తీసుకొని అందులో ఒక 4 వెజిటేబుల్ ఆయిల్ వేసుకొని అందులో 1 బాగా కచ్చాబిచ్చాగా దంచిన వెల్లుల్లిపాయలు, ఇంకా 2 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకొని, తర్వాత ఇందులో 1 సన్నగా తురుముకున్న ఉల్లిపాయలు, ఇంకా 1 క్యాబేజీ, 1 క్యారెట్, ఇంకా 1 తురుముకున్న బంగాళదుంపల్ని బాగా నీళ్ళలో వేసుకొని మొత్తం ఆ వాటర్ అంతా తీసేసి వాటిని కూడా వేసుకొని, ఇందులో 1 మిరియాల పౌడర్, 1 జీలకర్ర పౌడర్, 1 ధనియాల పొడి, 1 కారం, ఇంకా 1 మసాలా పౌడర్, ఇంకా సరిపడా సాల్ట్ వేసుకొని, తర్వాత వీటన్నిటిని కూడా వాసన పోయే విధంగా బాగా కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 మనం కెచప్, టమాటా కెచప్, ఇంకా 1/2 డార్క్ సోయా సాస్, 1/2 లైట్ సోయా సాస్, ఇంకా 1 వరకు వెనిగర్, వీటన్నిటిని కూడా వేసుకొని, తర్వాత ఇందులోనే 1 మయోనీస్, ఇంకా 1 చిల్లీ సాస్ కూడా వేసుకొని వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసి 5 వరకు స్టీమ్లో ఉంచాలి. ఎందుకంటే మనం ఇంత క్వాంటిటీ తీసుకుంటున్నాం కాబట్టి, ఆయిల్ అనేది తక్కువ తీసుకున్నాం కదా, కాబట్టి మనం స్టీమ్లో ఉంచితే బాగా ఈవెన్గా అంతా కూడా కుక్ అవుతుంది. తర్వాత 1 3 వరకు కుక్ చేయాలి. ఇదంతా కుక్ అయిన తర్వాత, చల్లారిన తర్వాత దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకునే ముందు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకొని దించేసి దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. మనం దీన్ని రోల్స్కి కానీ, సమోసాలకు కానీ దేనికన్నా స్టఫ్ చేసుకోవచ్చు. ఈవెన్ మనం నూడిల్స్ చేసుకోవాలన్నా ఈ రెసిపీ, ఈ కర్రీ ఉంటుంది కదండి, దీన్ని తీసుకుని స్టఫింగ్ని 2 ఆయిల్ వేసుకొని అందులో మనం వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని డైరెక్ట్గా బాయిల్ చేసుకున్న నూడిల్స్ కానీ పాస్తా కానీ వేసుకొని 2 కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంత ఈజీ రెసిపీ అండి, ఇది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మీరే కామెంట్ చేయండి ఏ విధంగా ఉందో. నా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ప్లాస్టిక్ ఎయిర్టైట్ కంటైనర్లోనే స్టోర్ చేసుకోవాలి. మనం స్టీల్ వాటర్లో కనుక స్టోర్ చేసామంటే వాటర్ అన్నది ఎక్కువ పట్టేస్తుంది, అందుకోసమనండి. అంతేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.